ఈ శేషప్ప కవి ఆయన రాసిన పుస్తకం నరసింహ శతకం అక్కడ ఆగిపోయి మనం. వాళ్ళు చెప్తారు పుట్టుక కంటే ముఖ్యమైనది గుణము. శబరిని మనం గౌరవిస్తాం, ఆవిడెవరు? బిల్లాంగన, ఒక అడవి జాతి స్త్రీ, అంధవిహీనురాలు. కానీ మాతంగ మహర్షి ఆవిడ్ని ఆదరించారు. అమ్మ రామచంద్రమూర్తి వస్తారని చెప్పారు, వచ్చారు. మనం ఈరోజు కూడా ఆవిడ పేరు మీద ఒక కొండ, ఆవిడ పేరు మీద నది. ఎప్పటి వాళ్ళు గుణం చేత కదా వారిని మనం గౌరవించేది. మనం అలా మనం ఇంకా ఎంత వ్యాసుడినైనా వాల్మీకినైనా విదురునైనా కారణం అదే. కాబట్టి మన పూర్వీకులు మనకిచ్చిన లక్షణం ఏంటంటే గుణం చేతే గౌరవించడం. ఇతను ఎవరండి? గుహుడు ఎవరండి? ట్రైబలేగా, గుహుడు ట్రైబల్ పర్సన్. కానీ మరి రామచంద్రమూర్తి కౌగిలించుకున్నాడు. మీరు అయోధ్యకు వచ్చే ముందు రామచంద్రమూర్తి రామాయణంలో ఏంటి అయిన వనవాసానికి వెళ్ళడానికి మొదటి రోజున కలిసిన గుహుణ్ణి 14 ఏళ్ళు అయిపోయాక చివరి రోజున పుష్పకవాణ అక్కడ ఆపన్న ఆయన ఎక్కించుకు రావాలన్నాడు. ఏదో ఒకరోజు ఆతిథ్యం ఇస్తే పోనీ ఆ గుహుడి దగ్గర ఏమన్నా తిన్నాడంటే ఏం తినలేదు, ఏమి తినలే. మనకేం నేర్పిస్తున్నారు? గుణరీత్యా అందరినీ కలుపుకుని వెళ్ళండి. రావణాసురుడు బ్రాహ్మణం, ఏమన్నా మావుడు అన్నాడా? ఏం కాదే, వేసేసి వచ్చాడు. ఏ బ్రాహ్మణుడు కూడా రావణాసురుని పూజ చేయడు కదా, మా క్యాస్ట్ అండరు కదా ఎవడం. కాబట్టి గుణమే ప్రధానం అంతే. ఓకే సార్, ఇంకేమన్నా ఉంటే అడగండి, ఎందుకంటే మనం ఎలాబరేట్ అంటే టైం సరిపోదు. మనం ఎవరు ప్రశ్నించే వాళ్ళు అడగండి సార్, హ్యాండ్ రైజ్ చేయమని చెప్పండి. నెక్స్ట్ ఎవరు సార్, ఎవరు అడగదలుచుకున్నారు చెప్పండి, హ్యాండ్ రైజ్ చేయండి. రైజ్ యువర్ హ్యాండ్స్. నెక్స్ట్ డాక్టర్ నాగరాజు గారు. సార్ అడగండి సార్. సార్ అడగండి సార్, సందేహం అడగవలసిన వాళ్ళు ఇంకా నెక్స్ట్ ప్రశ్న అడగచ్చు. గోపి వీరపల్లి గారు. కిరణ్ గారు. వెంకట నరసింహారావు గారు. సరే, మన గురువు గారు ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి గానం చేస్తారు, పాట పాడతారు. మీ గానాన్ని వచ్చేటప్పుడు ఒక మంచి ఈశ్వర్ గారా? కిరణ్, కిరణ్ సార్ అడగండి. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. స్వామి, ఇప్పుడు మన హిందూ మతానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి రెండోది ఏంటంటే, మన హిందూ సంస్థల తరపున ఒక మండలానికనో లేకపోతే ఒక డిస్ట్రిక్ట్ అనో లేదా ప్రతి పల్లెకనో సార్ మనం ఒక స్కూల్స్ లాంటివి పెట్టుకోవడం సాధ్యమా? అందులో భగవద్గీత కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే మన జనరేషన్, అంటే మా జనరేషన్ కాకపోయినా కూడా నెక్స్ట్ రాబోయే జనరేషన్ కోసమన్నా ఇలా పెట్టుకుంటే మన ధర్మం ఖచ్చితంగా నిలబడుతుంది కదా. చిన్నప్పటి నుంచే వాళ్ళకి చెప్పడం, అంటే ఇతర మతాలు ఎలాగో చేస్తున్నారు, దీనికి అడ్డంకులు ఏంటి? మన అత్యుత్తమైన గ్రంథమైన భగవద్గీతని మన హిందూ స్కూల్స్ అనేసి కనీసం ఒక ఆదివారం పూట గురుకుల ఏదో ఒక రన్ చేసుకోలేని పరిస్థితుల్లో ఎందుకున్నాం? ఇప్పుడు ప్రభుత్వాలు పెట్టుకున్న గురుకుల పాఠశాల అవన్నీ ఉంటే కూడా ఆ పక్కన పోయి అడుగుంటే కూడా మన హిందుత్వం మీద మనము మన మన చరిత్ర ఇది, హిందుత్వం మీద ఇంత గొప్ప వాళ్ళు ఉన్నారు, ఇంత ఋషులు, ఇంతమంది ఋషులు ఉన్నారు లేదా ఇంతమంది సాధువులు ఉన్నారు ఇలా మనం చెప్పుకోవచ్చు కదా, దీనికి అడ్డంకి లేదు. ఏమంటారు? ఏం కాదు, నేను చెప్పండి నా మాస్టర్. వినండి, 70 ఏళ్ల క్రితం అంటే స్వతంత్రం వచ్చిన కొత్తలో మన దేశంలో 40,000 పైన గురుకులాలు ఉండే, 40,000 పైన.
ఒక వేళ్ల మీద లెక్క పెట్టే అంత సంఖ్యలో మదర్సాలు ఉండేవి. ఇప్పుడు పరిస్థితి తిరగబడింది. గురుకులాలు వేల మీద లెక్క పెట్టేటట్టు వచ్చినాయి. ఈ మదర్సాలు లక్షల్లో పోయినాయి. ఎక్కడ మసీదు ఉంటే అక్కడ మదర్సా ఉంటుంది, ఎక్కడ చర్చ్ ఉంటే అక్కడ స్కూల్ ఉంటుంది, కానీ ఎక్కడ దేవాలయం ఉంటే అక్కడ గురుకులం ఉండదు, దానికి స్కూల్ ఉండదు. ఎందువలన అంటే హిందువులు బాగా బాధ్యత లేని తిట్టకూడదు ఆ తర్వాత ఇంకా అర్థం చేసుకోండి. బాగా బాధ్యతారాహిత్యులు అయిపోయారు. ఏ స్థితికి వచ్చారంటే దేవుడు రథం కాల్చేశారు, విగ్రహాలు బదులు కొట్టారు, దేవుడి సొమ్ము గవర్నమెంట్ పట్టుకుపోయి గొంతు తడి ప్రోగ్రాములకి వాడుతుంది ఏదో అని చెప్తే ఆడి పాపం ఆడిపోతాడు. ఇది మన తత్వం, మన వైరాగ్యం. అంటే వీడింటి విషయంలో కాదులేండి, దేవుడి విషయంలో మాత్రం ఇది పద సమాధానం. అయితే మన స్కూల్స్ విషయంలో నేను చిన్నప్పుడు నా కళ్ళతో చూశాను, శిశు మందిర్ చాలా అద్భుతంగా నడిచేది ఒక అద్దె గృహంలో. మా కళ్ళ ముందే ఆ దళ అలా అద్దె కట్టలేని స్థితికి వచ్చేసి ఊళ్ళో ఎవరూ సహకరించక అది గుడి మెట్ల మీదకి వచ్చి ఆ తర్వాత అది లేకుండా పోయి ఆ తర్వాత ఆ పక్క ఊర్లో సొంత భవనం ఉండి అది ఇప్పుడు అడవి కింద అయిపోయింది. ఇప్పటికి నేను చూపించగలను, చాలా బాధాకరం. భారతదేశంలో హిందువులు మెజారిటీగా ఉన్న దేశంలో హిందువులు స్కూల్స్ మూతపడుతున్నాయి. ఎందుకు అంటే ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉండదు, అది ఎలాగా కన్ఫర్మ్. ఇంకా దౌర్భాగ్యం ఏంటి, హిందువుల నుంచి ఉండదు, ఎందుకంటే హిందువులకి ఎక్కించబడింది. ఏంటది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఎక్కించబడిన విషయం ఏంటంటే ఇంగిలి పీస్ వస్తేనే నువ్వు పీస్ఫుల్గా ఉంటావు, లేకపోతే ఇంగిలి మెతికైపోతుంది బతుకు, ఇలాగా ఇంగ్లీష్ ఎక్కించేశారు. కానీ వాస్తవానికి జపాన్లో, చైనాలో, కొరియాలో వాళ్ళు డిగ్రీ MBBS కూడా మాతృభాషలోనే, బ్రెజిల్లో ఎక్కడే. సో ఇక్కడ ఎక్కించారు. దానికి మన వాళ్ళు ఏం చేస్తారు, శర్మగారు అబ్బాయి సెయింట్ జాన్స్లో చదువుతాడు. నేను కళ్ళతో ఎన్నో పర్యటనలో నేను చూశాను. ఓ పిల్ల ఇప్పుడు పెద్దదైపోయి పెళ్ళి అయిపోయి ఉండొచ్చు దానికి. ఆ పిల్ల అప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళు మెడికల్ షాప్ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చింది, 5వ 4వ చదువుతుంది అప్పుడు. ఎర్ర నాన్న పూలేవి గాజులేవి అని మామూలుగా క్యాజువల్గా అడిగితే ఆ పిల్ల చెప్పిన మాట ఏంటంటే, మా స్కూల్లో అంకుల్ పూలు పెట్టుకుంటే ఆ మేడము వాళ్ళని ఏమంటారు, మేడమేనా ఇంకేమైనా పదం ఉంది, మిస్ థ్యాంక్ యూ మిస్ గారు వాటిని పీకి మా చేతితోనే డస్ట్బిన్లో వేయిస్తారు, మాకు ఫైన్ వేస్తారు. అంటే ఇక్కడ ఎవరండి, ఎవరు చేస్తున్నారు ఈ పిల్లని ఇలా. నేను కొన్ని పదాలు వాడకూడదు. డబ్బులు ఇచ్చి వీడియో ట్రైనింగ్ ఇవ్వడానికి ఎవరు పంపిస్తున్నారు, WTC అంటాను దీన్ని నేను, వీడియో ట్రైనింగ్ సెంటర్స్. కాన్వెంట్లు అనేవి ఈ మిషనరీ స్కూల్స్ వీడియో ట్రైనింగ్ సెంటర్లు. మన పిల్లకి మనం డబ్బులు ఇచ్చి బొట్టు లేకుండా చేసి, పూలు తీయించి గాజులు లేకుండా చేసి, మళ్ళీ అది అక్కడికి వెళ్ళి నెత్తిన కొట్టేసుకుని ప్రార్థన చేసేలా చేసి ఎవరు ధ్వంసం చేస్తున్నారు ధర్మాన్ని? మనమేనా? పోనీ ఇంట్లో నేర్పిస్తావా, నువ్వు నేర్పించవు. స్కూళ్ళు చూస్తే అలా ఏడిచినాయి. ఇంక గవర్నమెంట్ గురించి మాట్లాడద్దు. ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, మన నన్నయ్య తిక్కన్న ఇలాంటి మహాకవులు పుట్టినటువంటి ఈ తెలుగు నేల మీద అన్నమాచార్యుల వారు లాంటి మహా గాయకులు, మహాభక్తులు పుట్టిన ఈ గడ్డ మీద, పుట్టపర్తి నారాయణాచార్యులు లాంటి వాళ్ళు పుట్టిన ఈ గడ్డ మీద ఇప్పుడు 3వ తరగతిలో యేసుపాఠం, 5వ తరగతిలో యేసుపాఠం, 7వ తరగతిలో రాము ఈజ్ ఈటింగ్ బీఫ్ బర్గర్. ఈ మన చదువులు. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎంత మంచి ప్రశ్న అడిగారంటే, నిన్న ఇదే టైంకి ఎగ్జాక్ట్లీ అమెరికా నుంచి ఫోన్ వచ్చింది,
అతనికి చెప్పాను నేను, నువ్వు ఎలాగా అక్కడికి వెళ్ళావు, సెటిల్ అవ్వక అక్కడ చెట్లు పోతుపోకు, గ్రీన్ కార్డు కోసం గ్రీన్ చెట్లు తయారవ్వకు, నువ్వు ఉద్యోగం చేసి సంపాదించి వచ్చే వచ్చేసి స్కూల్ పెట్టు, ఫారిన్ రిటర్న్డ్ యుఎస్ఏ రిటర్న్డ్ స్కూల్ పెట్టు, ఇంగ్లీష్ నేర్పు, ఇంగ్లీష్తో పాటు ఇంగితాన్ని నేర్పు జీవితాన్ని. నాకు అర్థం కాదండి, ఈ దేశానికి జాన్ అనే సెయింట్కి ఏమైనా సంబంధం ఉందా? ఎక్కడైనా సెయింట్ విశ్వామిత్ర స్కూల్ ఉందా, సెయింట్ వశిష్ఠ స్కూల్ ఉందా? అదొకటి ఉందలేండి, వశిష్ఠ స్కూల్ అని నాకు తెలుసు, గోదావరి జిల్లాలో ఒకటి ఉంది. ఎంతమంది ఋషు ఈ భూమిని ఏమంటారండి, ఈ భూమిని ఋషి భూమి. హిందీలో పాట ఉంది, ఆ పాటలో మేము చెప్తాం ఏంటది, చందన్ హై ఇస్ దేశ్ కి మాటి తపో భూమి హర్ గావ్ హై హర్ బాలా దేవి కి ప్రతిమ బచ్చా బచ్చా రామ్ హై. ఇది తపోభూమి, ఋషి భూమి. ఒక ఋషి పేరు మీద స్కూల్ లేదు, ఎందుకంటే మన వాళ్ళకి గట్స్ లేవు, ఒకవేళ పెడితే దాన్ని నిలబెడతామని భయం, నిలబడదని భయం. అందుకని నేనేమంటానంటే, మీరు ఈ మోడర్న్ టెక్నాలజీని వాడుతూ పిల్లల్ని చక్కగా ఎడ్యుకేట్ చేయడం కోసం వాళ్ళ వేలోనే వెళ్ళి ఎడ్యుకేట్ చేయండి, స్కూల్స్ పెట్టండి. ఆ స్కూల్స్ పెట్టడానికి కొంచెం ధైర్యాన్ని వహించండి, ఫెయిల్ అవ్వదు. ఫెయిల్ అవ్వకుండా ఉండడానికి ఏం చేయాలో ఇతరుల అనుభవాలను వాడండి, మన వాళ్ళని ముందు తయారు చేయండి. ఇంకో విషయం చెప్తున్నాను, ఇది కొంచెం కటువైన మాట, మీరెవరో హట్ అవ్వకూడదు. నేను 2 ఏళ్ల క్రితం సోమనాథ్ దర్శనానికి వెళ్ళినప్పుడు ఒక మాట చెప్పా. ఏంటి ఆ మాట అంటే, అవును పెద్దవయసు చెప్పింది కరెక్టే, హిందువులు బయటగా లోపల 2 చోట్ల మగాళ్ళు కాదు అన్న. కరెక్టే, అందువల్ల అతను ఆ విధంగా మాట్లాడారు. అతను మాట్లాడిన దాన్ని సమర్థించే నేను. మీరు పిల్లల కనాలంటే ఏదో మహారాష్ట్రలో వచ్చే పాన్ మిఠాయి వేసుకోవాలి అన్నాడు. తారాపూర్ పాన్ మసాలా, తారాపూర్ మా, ఇదంతా ఎందుకు వచ్చిందంటే, మాట్లాడకూడదమ్మా అక్కడ, మన అనకుండా ఉండలేను అంటే మళ్ళీ హట్ అవుతారు. దురదృష్టం, చవటల్లా తయారయ్యారండి. లింగు లింగు అంటే ఒక లింగంగానికి అంటారు, వాడినేమో బాగా చదువుకో బాగా చదువుకో, పక్కింటోడికి 100 వచ్చినాయి నీకు 150 రావాలి, ఇంకింతే. వాడు ఏది స్పందించకూడదు, అక్కడ తగలేడిపోతుంది, నీకెందుకు నువ్వు చదువుకో, అక్కడ గుడికి వచ్చే నీకెందుకు నువ్వు చదువుకో, వాడిని ఎలా తయారు చేస్తారు గుర్రానికి గంతలు కట్టినట్టు. రేపు పొద్దున్న వీడి భార్య వచ్చే నీకెందుకు వాళ్ళు ఎలా సత్తే అన్న ఉద్దేశం వచ్చాయంట, అయిపోయా వీడిని నువ్వు ఎలా తయారు చేసావుగా అది అలా కంటిన్యూ చేస్తుంది అంతే, నువ్వు అమ్మా నాన్న కూడా చూడద్దని చెప్పుద్ది అది. సో బాధ్యత లేకుండా పెంచుతున్నారు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, ముందు హిందువులకి పిల్లలు ఉండాలి. నువ్వు స్కూల్ పెడతావా ఇంకోటి పెడతావా, ముందు హిందువులు ఉండాలిగా. అది అందుకని ముందు కాన్సెప్ట్ ఏం రావాలంటే, నువ్వేమో నేను నా బాల్యంలోకి వెళ్తే స్కూల్కి వెళ్ళేటప్పుడు గోడ మీద చూసేవాళ్ళం, బొమ్మ ఉండేది ఏంటది, ఇద్దరు లేక ముగ్గురు, ఇద్దరు ముందు, తర్వాత ముందు ముందు స్టార్టింగ్ 5వ తరగతిలో 4వ తరగతిలో గోడ మీద ఇద్దరు లేక ముగ్గురు, ఆ తర్వాత కొంతకాలానికి ఇద్దరు ముద్దు ఆపై వద్దు, ఆ తర్వాత 1 అన్నం, ఇంకేమో మొత్తం పాషాణ మాతాలదే ఫన్నం. వాడు మాత్రం ఏమంటాడు, అమ్ పాంచ్ అమ్కో 25, మొత్తం పైలా 25. మీరు అడగండి, నేను మీరు మన హట్ చేయకూడదు అనుకుంటున్నాను. ఎవరినన్నా హిందువుని ఎంతమంది పిల్లలని అడగండి. ఇంకో వేలు రావు సార్, ఇవే వస్తాయి అవునా కాదా, 1 2 వస్తాయి, అందుకని రావు. మొన్న ఒక ఆయన ఫోన్లో వాళ్ళ భార్య చచ్చికెళ్తుందని బాధపడుతూ ఫోన్ చేస్తే ఎంతమంది పిల్లలు అన్నాను, 5 అన్నాడు. ఆహా మగాడు రా మగాడు అన్నాను. ఇలా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, మన జనాభాని మన చేత తగ్గించేలా చేశారు. రూల్స్ మనకే, విడాకులు ఇస్తే లోపల దోసేది మన్నే, ఇంకో పెళ్లి చేసుకోకూడదు మనకే, రూల్స్ మనకే, ట్యాక్సులు మనకే, ఫెసిలిటీస్ వాళ్ళకే. అందుకని స్కూల్స్ పెట్టాలంటే ముందు జనం కావాలి, జనాభా కావాలి.
అందుకే పిల్లల్ని కనాలి. అమ్మో పెంచలేమండి, ఈడు పెంచలేడు. మరి వాడేమో టైర్లు గాలి కొట్టుకుంటూ ఆడేలా పెంచుతాడు అసలు నాకు అర్థం కాదు. వాడు నలుగురు ఐదు పిల్లల్ని చేసిన ఆడు ఎలా పెంచుతున్నాడు? వాడికి నమ్మకం ఉంది, నువ్వు పెద్ద చదివే బొట్టెట్టుకుంటావు గుడికి వెళ్తావు కానీ నీ బతికి నమ్మకం లేదు. అతను మెచ్చుకోవాలి. ఎందుకంటే అతను ఏమంటాడు, ఓ దేనే వాళ్ళ హై అమ్ కానే వాళ్ళ హై, వీడు పగలు రాత్రి కష్టపడుతుంటాడు, వీడు కృషి చేస్తుంటాడు, మంచం మీద కూడా చేస్తుంటాడు, అలా పెంచుతూ ఉంటాడు. అది ఏ కృషి చేయకపోతే ఎలాగండి? అందుకే జనాభా ఖచ్చితంగా ఉండాలి హిందువులు. తద్వారా స్కూల్స్ పెడితే పిల్లలు రావడానికి కూడా లింగ లింగం అంటే ఒక లింగం బాబు ఉద్దబ్బా. నేను ఒక స్కూల్ యాడ్ చూశాను, మీ ఇద్దరు పిల్లల్లో ఒక పిల్లవాడిని మా స్కూల్లో చేర్పించండి, తేడా మీరే చూడండి, ఇదో ఆఫర్. ఉండే ఒకటి ఉంటే నీ దగ్గరికి ఎవరు వస్తారు? ప్లీజ్ సార్ జనాభా విషయంలో దృష్టి పెట్టండి. స్కూల్స్ పెట్టడానికి ట్రయల్ పార్టీగా సండే సండే సత్సంగం నిర్వహించండి. సండే మధ్యాహ్నం పూట ఒక 2 అవర్స్ ప్రహ్లాద బడి అని టైటిల్ పెట్టండి, డెవలప్ చేయండి, అన్నీ వస్తాయి. ప్లీజ్ నెక్స్ట్ క్వశ్చన్ సార్. అడగండి సార్, నేను చెప్తూనే ఉంటాను, బోల్డ్ అంత ఉంది. ఎంత చెప్తాను సార్, అడగండి ఎంత సార్. హ్యాండ్ రైజ్ చేశారు సార్, ఇక్కడ చేశారు చూడండి. వెంకట వెంకట నరసింహారావు గారు చెప్పండి సార్. నాకు డౌట్ ఏమంటే సార్, మనం యాక్చువల్ గా గవర్నమెంట్ మన టెంపుల్స్ అంతా హ్యాలో చేసుకునేస్తుంది కదా ఎండోమెంట్ కింద. సార్ సార్ అదే సార్, మన టెంపుల్స్ అంతా ఎండోమెంట్ కింద హ్యాండ్ ఓవర్ చేసుకునేస్తుంది కదా సార్. గవర్నమెంట్ నుంచి మన టెంపుల్స్ కి ఏమి ప్రొటెక్షన్ ఏం లేదు సార్. అది యాక్చువల్ గా అయ్యో ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. మీరు చెప్పండి సార్, అద్భుతమైన ప్రశ్న. వాటిని మాత్రమే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, ఏవైతే పూజలు ఏమేమి లేవో అవన్నీ వదిలేస్తారు గాలి కల్లానే. మీ మీ ప్రశ్న మాస్టర్, వాట్ ఇస్ యువర్ క్వశ్చన్? ప్లీజ్ సార్ ప్లీజ్. ఇప్పుడు నేనేమంటానంటే, మనము ఇప్పుడు మన టెంపుల్స్ ని ఎందుకు ఆర్ఎస్ఎస్ హిందుత్వ సంస్థలు ఇలాంటి వాటికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాయి, ఇలాగ కోర్టులో ఫిల్ చేయకూడదు అనేది. చాలా మంచి ప్రశ్న, గివ్ ద బిగ్ హ్యాండ్ సార్. మీ గుడ్ నేమ్ సార్? గోపి సార్. గోపి వెరీ హ్యాపీ సార్, మంచి బీపీ తెప్పించే టాపిక్ ఏది ఇచ్చారు గోపి గారు. నిన్న ఇదే టాపిక్ నడిచింది, మంత్రాలయం స్వాధీనం చేసుకున్నారు. రీజన్ ఏంటి? వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే 1 కోటి రూపాయలు వస్తుంది కాబట్టి మీకు ఇస్తాం, అది రూల్. అక్కడ అవసరం ఉంది, ఇబ్బంది ఉంది, అది రూల్ కాదంట దేవాదాయ శాఖకి. దేవాదాయ శాఖ రూల్ ఏంటంటే 1 కోటి రూపాయలు వస్తే మీ గోపి గారు చెప్పండి. అబ్బా సార్ 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 మీకు అంత అత్యాశ దురాశ ఉండకూడదు సార్ ప్లీజ్. మీది దురాశ, మీది దురాశ, సారీ చెప్పండి చెప్పండి సార్ ప్లీజ్. సార్ అలా చెయ్యలేము, మీ పూర్తి అయితే నేను మాట్లాడతా. గోపి గారు అయిపోయిందా? అయిపోయింది. మాట్లాడనా? రైట్, చూడండి మీరు చెప్పింది జరగాలి అంటే, మీరు చెప్పింది జరగాలంటే ప్రభుత్వానికి ఏముండాలి? భయం ఉండాలి. ప్రభుత్వం మసీదులో కాలు వేలు పెట్టదు, మసీద్ నుంచి రూపాయి రాకపోయినా మసీద్కి ఇస్తూ ఉంటుంది. గోళ్ళకి రంగు వేసుకోవడానికి డబ్బులు ఇస్తుంది, కరెంట్ పెట్టుకోవడానికి డబ్బులు ఇస్తుంది. చర్చికి మసీద్కి కరెంట్ ఛార్జీ తక్కువ, రూపాయి అక్కడి నుంచి రాకపోయినా మన గుడికి 8 రూపాయలు అయితే వాళ్ళకి 3 రూపాయలు, అక్కడి నుంచి రూపాయి రాకపోయినా పాస్టర్లకి జీతాలు, ఇమాములకి జీతాలు, వాళ్ళు యాత్రలు చేస్తే మన డబ్బులు ఇస్తారు.
షాదీ ఖానాలు బాగు చేయడానికి 10.5 కోట్లు మొన్న మధ్య రిలీజ్ చేశారు మన గవర్నమెంట్ వాళ్ళు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? అప్పీజ్మెంట్. ఆ చెప్తా, యా యా, యు కమ్ టు ద పాయింట్. అప్పీజ్మెంట్, వాళ్ళు హోల్సేల్గా ఓట్లేస్తారు కాబట్టి మనం హోల్సేల్గా ట్యాక్సులు కట్టే మహేష్ సుబ్రహ్మణ్యం అనీలు చంద్రశేఖరు గోపి వాళ్ళందరి దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయి వాళ్ళకి ఇచ్చేద్దాం. మరి తిరుపతిలో కరెంటు పోల్స్ ఓసారి చూడండి, టీటీడి అని రాసి ఉంటుంది. అంటే డబ్బులు ఎవరయ్యి? హిందువులు వేసిన డబ్బులు. గరుడా వారది డబ్బులు ఎవరయ్యి? టీటీడి అంటే హిందువులే. అది ఎవరు వాడతారు? అందరూ వాడతారు. అందరూ వాడేదానికి ఏమో హిందువులు డబ్బులు కావాలి. అందరూ వాడేదానికి హిందువులు డబ్బులు కావాలి. పరమతస్థుడికి హిందువులు డబ్బులే కావాలి. కానీ హిందువు ఎవరికి వద్దు, హిందువుల గుళ్ళు ఎవరికి వద్దు. క్రిస్టోఫర్ అనే క్రైస్తవుని తీసుకొచ్చి ఆర్ట్స్, ఎస్వి ఆర్ట్స్ కాలేజీకి నువ్వు ప్రిన్సిపల్ చేస్తావు. ఎందుకని? నిన్ను ఎవడో అడగడు కదా, అడుగుతాడని భయం ఉంటే నువ్వు అలా చేయవు కదా. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్, ఇప్పుడు దేవుని ఎవరా? మీ దేవుడు సార్ గోపి గారు? ఐరాలు ఇక్కడే. ఓకే, వినాయకుడు. సరే, ఇప్పుడు గణపతి నవరాత్రులు చేసుకోలేము మనం. దసరా నవరాత్రులు కూడా మీరు మూసుకు కూర్చుంటే మూసుకున్నారు. మొహరం విషయంలో ఎవరూ మూసుకోలే. రేపు క్రిస్మస్ వస్తే కూడా ఏం మూసుకోరు. మళ్ళీ మనకి దీపావళికి మనకి ఉపన్యాసాలు ఇచ్చేస్తారు. కరోనా మిగిలిన వాళ్ళ పండగల టైంలో సజ్జనం తిని తొంగి ఉంటుంది. హిందువుల పండగలు అనేటప్పటికి అది బయటకు వచ్చి విజృంభించండి. ఇది పరిస్థితి హిందుత్వం. అలాగే మీరు తిరుమల విషయంలో దర్శనానికి వచ్చి పాపం వెనక్కి వెళ్ళిపోతున్నారు. సింహాచలం, శ్రీశైలం ఇవన్నీ ఎందుకు జరుగుతుందంటే అక్కడ బోర్డు పెట్టారు 300, 350 ఇస్తేనే తిరుమల దర్శనం. అది కూడా ముందే బుక్ చేసుకోవాలి. విజయవాడ కనకదుర్గ అంతే, అన్నవరం అంతే, శ్రీశైలం అంతే. 150, 100 మొత్తం దేవాదాయ శాఖ దంద. సామాన్యులు ఎవడు దర్శనం రాకూడదు. 500? ఓకే ఓకే, మంచిది సార్, మంచిది. అయితే పాయింట్ ఏమిటంటే ప్రతి చోట డబ్బులతోనే దర్శనం పెట్టారు. ఎందుకు? డబ్బున్నోళ్ళు మాత్రమే వస్తే ఆ దేవాలయాల్లో డబ్బు అంతా దోచుకోవడానికి పనికొస్తుంది. దేవాదాయ శాఖ అంటే మింగడానికి ఉండే శాఖ అది. అది నశించిపోవాలి. అది నశించిపోవాలంటే ఏం చేయాలి? మనం డబ్బులు వేయకూడదు. అందుకే నేను మొన్న ఛాలెంజ్ చేశాను. ఏంటా ఛాలెంజు? నేను ఏ హుండీలోనూ డబ్బులు వేయను, డబ్బులు ఇచ్చి ఏ దేశానికి వెళ్ళను, ఆ డబ్బులు నేను పట్టుకెళ్ళి ఆవులకు పెడతాను, అనాథాలకు పెడతాను, ప్రైవేట్ టీచర్లకు పెడతాను, జవాన్లకు పెడతాను, రైతులకు పెడతాను. ఇది దేశభక్తి అంటే. నువ్వు వెళ్ళిపోయి దండం పెట్టేసేసి దేవుడా సల్లగా చూడు. ఎక్కడ చూస్తావు? మీ ఇల్లు తగలేయడానికి ఎవడైతే వస్తున్నాడో ఆడికో పెట్రోల్ బాటిల్ ఇచ్చేసేసి సేఫ్గా ఉండడం ఎలా కుదురుద్ది? దేవాదాయ శాఖను పోషించడం అంటే ఏంటి? నువ్వు అగ్గిపెట్టి ఇవ్వడమే పెట్రోల్ వచ్చేవాడికి. కాబట్టి దేవాదాయ శాఖ నాశనం అయిపోతే ఆటోమేటిక్గా గుళ్ళు విముక్తం అయిపోతాయి. విముక్తం అవ్వాలంటే ఏం చేయాలి? డబ్బులు ఉండకూడదు. దేవాదాయ శాఖ కాబట్టి డబ్బులు కానీ దేవుడు కాదు కదా, అది ఆల్రెడీ ప్రూవెన్. కాబట్టి నువ్వు డబ్బులు ఇస్తున్నావు, నీదే తప్పు. కాబట్టి డబ్బులు ఇచ్చి చెప్పండి సార్. సార్ వండర్ఫుల్ గోపి గారు, వెల్ సెట్. చాలా సంతోషం నాన్న, చాలా సంతోషం గోపి గారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎడ్యుకేట్, వెరీ గుడ్, వెరీ గుడ్, ఐ అప్రిషియేట్. సార్, తోట వెంకట నరసింహ, ప్రకాశం డిస్ట్రిక్ట్ సార్, మాట్లాడండి సార్. నానా, నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ తోట వెంకట సార్, ఇంకో అడుగుతానంట ప్లీజ్. అరే, తోట వెంకట నరసింహ గారు, ప్రకాశం డిస్ట్రిక్ట్, మాట్లాడ అడగండి సార్. నమస్తే నరసింహరావు. సుఖనో భవంతు అని చెప్పింది సార్ మా ధర్మం. ఆ ఈ ధర్మం
ఒక 1000 సంవత్సరాల క్రితం 2000 సంవత్సరాల క్రితం బౌద్ధులతో లేకపోతే ఆ తర్వాత వచ్చిన జైన మతంతో ఒక అస్థితి బాగా దెబ్బతిన్నప్పుడు శంకరాచార్యులు వారు వచ్చి మళ్ళీ తిరిగి పూర్వ వైభవం తెచ్చారు. అట్లా 700 సంవత్సరాల క్రితం మొఘల్ చక్రవర్తి దాడులతో ఒక 200-300 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలనతో ఒక 1000 సంవత్సరాలు మళ్ళీ పరాయ పాలనలో ఒక 70 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశ పరిపాలనలో ఈ దేశం మళ్ళీ నాచురల్ స్థితికి వచ్చేసింది. కానీ ఇటీవల పరిస్థితులు గమనిస్తే ఈ దేశ వైభవం విదేశాల్లో పెరిగిపోతుంది. అట్లాగే 370 ఆర్టికల్ రద్దు, ట్రిపుల్ తలాక్ చట్టం ఒకటి, అట్లానే ఇట్లా కొన్ని పనులు, రామాలయ నిర్మాణం, ఇట్లా కొన్ని పనులు చూస్తూ ఉంటే మళ్ళీ నా దేశానికి నా ధర్మానికి పూర్వ వైభవం వస్తుందని నేను నమ్ముతున్నాను సార్. నా నమ్మకం నిజమవుతుందా? నిజమవుతుందా? వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. క్వశ్చన్ అడిగారు కదా, రైట్, సంతోషం సార్. అయితే సార్ మన మళ్ళీ సార్ మాస్టరు, ఇది ఇవి కొన్ని శుభ సూచకాలు. కాశ్మీరు, అయోధ్య, త్రిపుల్ తలాక్ రద్దు, ఇవన్నీ కొన్ని శుభ సూచకాలు, అందులో అనుమానం లేదు. కానీ ఒక ప్రభుత్వం వలనో 5-10 ఏళ్ల పరిపాలన వలనో మీరు కలలు కనే పరమ వైభవ స్థితి రాదు. ఎలా అంటే, తండ్రి పండగ కదా అని బట్టలు తెస్తే ఆ బట్టలు పిల్లలు వేసుకోకపోతే, తల్లి వంట చేసి పిల్లలు తినకపోతే ఆ ప్రయోజనం నెరవేరదు కదా సార్. దేశభక్తి గురించి మీరు ఆలోచిస్తున్నారు, నేను ఆలోచిస్తున్నాను, కానీ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి వేల మంది ఆలోచించి పనిచేసేస్తున్నారు. మీకు అర్థమైందా? మీరు చెక్ చేయండి. మీకు ఇందాక చెప్పాను, దేశమా దేవుడా అని అడగండి ఇతర మతస్థుల్ని. సింపుల్ అయిపోయా. ఎవరిని తయారు చేశారు వీళ్ళు? మన దేవుడే, ఆ దేశం దేవుడు, ఈ దేశం దేవుడే, వీళ్ళకి ముఖ్యం. ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో తింటూ ఇతర దేశాలు జై కొట్టే వాళ్ళని తయారు చేస్తున్నారు. మన ఇంటి పక్కనే, మన ఇంటి పక్కనే తయారవుతున్నారు సార్. తీవ్రవాదులు అంటే ఏదో ఇతర దేశాల నుంచి వచ్చేవాళ్ళే కాదు, మన దేశంలో తింటూ, మన దేశంలో ఉంటూ, మన ధర్మాన్ని విమర్శిస్తూ, అదే పేర్లతో బతుకుతూ ఇలాంటి తీవ్రవాదులను తయారు చేసేస్తున్నారు. మనం దేశభక్తులను తయారు చేయకపోతే, వీళ్ళు మొన్న స్టేట్మెంట్ ఇచ్చింది అదేదో తీవ్రవాద సంస్థ, మేము రామాలయాన్ని కూల్చేస్తాం అని చెప్పేశారు. ఇంకా కట్టలే, మనం ఇంకా కట్టలే, మొదలైంది అంతే. వాళ్ళు కూల్చేస్తాం అన్నారు, మళ్ళీ ఆడి పేరు అబ్దుల్ ఫరగ్. వాడేమన్నాడంటే చైనా సపోర్ట్ తీసుకుని వాడు మళ్ళీ ఆర్టికల్ తీసుకొస్తాడంట, 370. వాడికి వచ్చిందే 70 వయసు, 70 దాటిపోయింది. సరే, విషయం ఏంటంటే దేశద్రోహులు పెరిగిపోయినప్పుడు, దేశభక్తులు తరిగిపోయినప్పుడు మళ్ళీ మన బానిస స్థితి వచ్చేస్తుంది. అందుకని నేనేమంటా అంటే, మన ఇంట్లో, మన ఇంటి చుట్టుపక్కల దేశభక్తులు ఉండాలి. అలా ఎవరికి వాళ్ళు దేశభక్తులను తయారు చేయడం కోసం మనం సమయం ఇవ్వాలి. 24 గంటలు ఇవ్వద్దు, 4 గంటలు రోజుకి, 2 గంటలు గంట. ఎడ్యుకేట్ ఇది మన జాబ్ అయితే మీరు కన్న కళ్ళ నిజమవుతుంది. మనం ఎడ్యుకేట్ గురించి ఆలోచిస్తున్నాం, వాళ్ళేమో ఎరాడికేట్ ఆ ప్రోగ్రాంలో ఉన్నారు. మన ఎడ్యుకేట్ ప్రోగ్రాం జరిగినా జరగకపోయినా వాళ్ళు ఎరాడికేట్ చేస్తారు. లేకపోతే ఒక మూడో తరగతి పిల్ల ఇంకో పిల్లకి, నువ్వు మా దేవుడిని నమ్ముకో, పరీక్ష ప్యాస్ అయిపోతావు. ఏ మూడో తరగతి పిల్ల, ఏ నిజంగా తిరుపతిలో జరిగింది, ఎక్కడో కాదు. ఇంత విషం ఎక్కిచ్చేస్తుంటే మీరు కన్న కళ్ళు ఎక్కడనే చదువుతాయి. అందుకనే మేము చిన్నప్పుడు పాడుకునేవాళ్ళం ఏంటంటే, ఆస్వతంత స్వర్గ సీమ నిర్మింపగతరలిరమ్ము, లెమ్ము 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 సోదరా,
లెమ్ము 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 సోదరా. దానికోసం నిద్ర లేవాలి. ఇంకొక మాట ఏమిటంటే, ప్రశస్త హైందవ ప్రజానీకమును ప్రేమ సూత్రమున కలపండోయ్, సమస్త మానవ కళ్యాణానికి చక్కని బాటను వేయండోయ్, భారత కీర్తిని నిలపండోయ్, మన భారత కీర్తిని నిలపండోయ్, పరధర్మమ్ములు పరతంత్రమ్ములు స్వతంత్ర భారత దరిత్రి తగవని తరతరాల మన చరిత్ర చాటిన పరమసత్యమును గుర్తించండోయ్, పరకుతంతముల కూల్చండోయ్, భారత కీర్తిని నిలపండోయ్, మన భారత కీర్తిని నిలపండోయ్. ఏం చెప్పాలి సార్, ఇది ప్రేరణ. కానీ నువ్వేమో సబ్జీ తినేసి ఆడి 10 ఏళ్ళకి పబ్జీ ఆడుకోమని ఇచ్చేస్తే ఎక్కడ తయారవుతారు సార్? మీరు నమ్ముతారా? నాకు తండ్రి ఫోన్ చేసి ఏడుస్తున్నాడు, తూర్పుగోదావరి జిల్లా 16 ఏళ్ల కుర్రాడంట, పబ్జీ ఆడుతూ ఆడుతూ ఆడు వద్దనుకుని దాని నుంచి డ్రాప్ అయిపోతే వాడి స్నేహితులు వీడికి అసభ్యమైన మెసేజ్లు, మీ అమ్మను పంపు ఇలాంటివన్నీ పెడితే వాడు సూసైడ్ చేసుకున్నాడు. ఆస్ట్రేలియా నుంచి నాకు ఫోన్ వచ్చింది, ఒక్కడే కొడుకు చచ్చిపోయాడు, అసలే ఏకలింగం కాడు అని బోర్డులింగం చేశారు, చచ్చిపోయాడు అయిపోయా. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎడ్యుకేట్ ఫ్యామిలీ పీపుల్, ఎడ్యుకేట్ నైబర్స్, ఎడ్యుకేట్ ఫ్రెండ్స్, ఎడ్యుకేట్ రిలేటివ్స్, అప్పుడు కదా బాగుండేది. ఎందుకండి గొంతు చించుకునేది? ఎందుకండి తిట్లు తినేది? వచ్చే తరం కోసం నిలబడద్ది. మీరు ప్రయత్నం చేయండి, రోజు గంట ఆగుద్ది మంట. అద్భుతంగా చెప్పారు మన గురువు గారు. ప్రతి ఉపాధ్యాయుడు తర్వాత అంతేగాక దేశభక్తి ఉండేటువంటి ఎవరైనా కూడా ఒక సాధారణమైనటువంటి పౌరుడు కూడా గురువుగారు చెప్పినట్టు ఒక గంటలో ఒక నలుగురికి మన ఇప్పుడు ఈ ఏదైతే ఎరాడికేట్ చేసేదానికోసం చేయడం అంటే చాలా ఉత్తమం. ఇప్పుడు ఒక 5 నిమిషాల సమయం ఉంది చంద్ర సార్, మన సెకండ్ సెషన్ కూడా క్లోజ్ అయ్యేదానికి వస్తుంది చంద్ర సార్. ఎవరైనా హ్యాండ్ రైజ్ ఉంటే ఈ 5 నిమిషాలు క్లోజ్ చేద్దాము. నమస్తే. హిందూ మనది హిందూ ధర్మం కదా, చాలా మంది ఉన్నారు కూడా, అంటే షణ్ముఖ శర్మ గారు కానీ ఆమెన సార్, హిందూ మతం పాడతారు కదా, హిందూ ధర్మంలోని బౌద్ధ మతము జైనము సిక్కు కదా, మనం ధర్మం అని చెప్పాలి కదా. బాగుంది, చెప్పండి. హిందూ ధర్మమే కదా మతం అని ప్రశ్న అండి. హిందూ ధర్మము కాబట్టి మతం అని అడుగుతున్నాను. మంచి ప్రశ్న, మంచి మాట. ఇది మన రాతల్లో వ్యవహారం చేసేటప్పుడు రిలిజన్ అనే కాలంలో ఏ రిలిజన్ అంటే హిందూ అని రాస్తున్నారు. ఇప్పుడు మతం మారినోళ్ళు కూడా గొర్రెలు తోడేళ్ళు అవే రాస్తున్నారు, వేరే కథ. ఆ రిలిజన్ కాలం వచ్చేసరికి అలా రాయడం అది వ్యవహారికంలో అలా అయిపోయింది. మన ఇంట్లో వాళ్ళని ఎడ్యుకేట్ చేయక మాది హిందూ మతం అని చెప్పేస్తున్నారు. అది ధర్మమే, ధర్మము అనే దాన్ని మనం బోధించలేదు కదా సార్. ధార ఇతి ఇతి ధర్మ ఎవరు బోధించారు? మనం బోధించట్లేదుగా. అసలు మనకి తెలుసా ధర్మానికి 10 లక్షలు ఉంటాయని తెలుసా ఎవరికైనా? మనం ఎప్పుడు సెర్చింగ్ చేయలే కదా సార్. అందుకని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరందరూ ఉపాధ్యాయుడు. మా పెద్ద స్వామివారు ఒక మాట చెప్పారు, ఫస్ట్లో చెప్పదా అనుకున్న మాట ఇప్పుడు చెప్తున్నా. ఈ సొసైటీలో 5 చాలా ముఖ్యమైన వాళ్ళు. ఎవరు వాళ్ళు? తండ్రి, గురువు, రాజు, భర్త, ఉపాధ్యాయుడు. మీరు గురువు ఉపాధ్యాయుడు 2 చెప్పారేంటి? చెప్తా. గురువు అంటే ఆధ్యాత్మికత, ఇక్కడి నుంచి భగవంతుడి లోకానికి వెళ్ళడానికి మార్గం చూపించేవాడు గురువు. ఉపాధ్యాయుడు ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు ఉత్తమంగా జీవించడం ఎలాగో నేర్పించేవాడు. లౌకిక వ్యవహారాల్లో మనం ఉత్తమంగా తయారు చేసేటువంటి వాడు ఉపాధ్యాయుడు. ఈ 5 సమాజంలో చాలా ముఖ్యమైన వాళ్ళు. ఈ 5 బాధ్యతలు ఈ పోస్ట్ ఎవరైతే తీసుకుంటారో అది మొయ్యగలిగితేనే తీసుకోవాలి, లేకపోతే మూసుకోవాలి. అంటే నేను సరదాగా ఈ భాషలో చెప్పాను. తండ్రి, భర్త, అంటే నేను ఇలా మూసుకోవాలని చెప్పిన పదాన్ని సంస్కృతంలో నైవ నైవ అని చెప్పారు. అది
నైవా నైవా అని చెప్పారు. అన్లెస్ అన్లెస్ నువ్వు మొయ్యగలిగితేనే ఈ బాధ్యత తీసుకోవాలి, లేకపోతే తీసుకోవద్దు. ఏమిటది? తండ్రి, భర్త, రాజు, గురువు, ఉపాధ్యాయుడు, ఇవి చాలా బాధ్యత కలిగిన ఐదు వర్గాలు. వీళ్ళు ఇది బాధ్యత మొయ్యగలిగితేనే తీసుకోవాలి, లేకపోతే తీసుకోకూడదు. తండ్రి యొక్క బాధ్యత ఏమిటి? రాజు యొక్క బాధ్యత ఏమిటి? కుటుంబ పోషణ, రాజ్య పోషణ కదా. అవి బాధ్యతలు, ఏదో డెకరేషన్గా కూర్చోవడానికి అలంకారం కోసం కాదు. కాబట్టి ఉపాధ్యాయుడు అతి ముఖ్యమైన వాడు. ఎందుకంటే అమ్మా నాన్నల దగ్గర కంటే ఉపాధ్యాయుడి దగ్గర ఉండే సమయం ఎక్కువ చదువుకునే విద్యార్థికి. ఆ కాలమే అతన్ని మిగిలిన 20 ఏళ్ళు ఉపాధ్యాయుడి దగ్గర ఉంటే మిగిలిన 80 ఏళ్ళు 60 ఏళ్ళు అతను సమాజంలో ఉంటాడు. మీరు అందరూ టీచర్లు, ఇప్పుడు మీరు ఎవరు కొట్టరు కదండి పిల్లల్ని? లేదు, కొట్టకూడదు. కొడితే మిమ్మల్ని వేసేస్తారేమో లోపల కొట్టు. తెలుసు, నాకు తెలుసు. అందుకని టీచర్లు ఇప్పుడు బాధ్యత నుంచి పక్కకి వెళ్ళారు, కర్తవ్యం నుంచి పక్కకి వెళ్ళారు. ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఏది వెళ్తామేంటి వేదాలు? మన ఉద్యోగం మనం చేసుకుందాం, ఆడ ఎలా చేస్తే ఎందుకు మనకు ఆ స్థితికి తీసుకొచ్చారు. అది మీ దోషం కాదు. మేమందరం దెబ్బలు తిన్నాం, పట్టరా చేయి. మేము దెబ్బలు తిన్నాం, గర్వంగా చెప్పుకుంటాం. మేము దెబ్బలు తిన్నాం, పేక బెత్త మేమే తెచ్చి, మా చేత బెత్తం తెప్పించి మమ్మల్ని కొట్టారు. దుర్మార్గులమా టీచర్లు? ఏం కాదు, వాళ్ళు గొప్పోళ్ళు. దెబ్బలు తిన్న తర్వాత మళ్ళీ ఏరా చెప్పించి కదరా, చక్కగా చదువుకోవచ్చు కదరా, ఆ ప్రేమ చూపించారు మా మీద. ఇప్పుడు అలా ఏం చూపించడం లేకుండా వ్యవస్థ నిర్వీర్యం చేశారు. అయినా పర్వాలేదు, మనం ఒక గంట సేపు సమయం ఇద్దాం, సమాజాన్ని రక్షించడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇంట్లో వాళ్ళని, చుట్టుపక్కల వాళ్ళని అందరికీ, ముఖ్యంగా చంద్రసార్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఈ కార్యక్రమంలో మన గురువులు రాధా మనోహర్ దాస్ గారు, హిందూ చైతన్య ఋషివరులు, ఈరోజు అద్భుతమైనటువంటి తన యొక్క ఉపన్యాసం, తర్వాత ప్రశ్నలుగా సమాధానాలు ఇవ్వడం జరిగింది. సమయం కాలాతీతంగా అవుతుంది కాబట్టి పేరు ఒకరిని ధన్యవాదాలు. హరేష్.